పోతరాజు వేషంలో కొంతమంది అయితే మనకు ఇక్కడ బోనాలకు రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయ్యారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళకని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న, నాకు ఒకటి, మీరు ఇంత రెడీ అయ్యారు కదా, ఒకటి అనిపిస్తుంది స్పెషల్గా ఏంటంటే ఒక కన్ను మాత్రం వైడ్ కనిపిస్తుంది, దాని గురించి అని చెప్పన్నా. అసలు మీకు ఆ కన్నుతోటి చూస్తే కనిపిస్తుందా? అసలు కనిపించదన్న. ఏది కనిపించదు. ఎంతసేపు ఉండాలన్న మీరు ఇట్లా? అంటే 6 5 5 6 hours ఈ బోనాలు మొత్తం అయిపోయినంత వరకు మొత్తం ఇట్లా అమ్మవారితో అంతే. ఇక అమ్మవారు ఏమున్నావు అని దయగొల్పింది అనుకో, మేము వరకు మంచిగా మనం హ్యాపీగా ఏమనిపించదు అన్న. అమ్మవారు ఉంది కదన్నా, ఏం కదన్న, ఏ టైంలో కూడా అమ్మవారితో మనం ఉంటాం కాబట్టి, అమ్మవారు మా వెనుకుంటది కాబట్టి, మేము ముందు అమ్మవారు మా వెనుక, పూతలింగడు ముంగట రావాలి, అమ్మవారు మా వెనుక రావాలి. ఇంతమంది ముంగట్ల కొద్దిగా బయటికి వెళ్ళాలన్నా కొద్దిగా భయం అనిపిస్తుంటుంది కొంతమందికి. ఈ వేషాలు ఎంత కొత్త స్పెషల్ కనిపించాలంటే మీకే విధంగా అనిపిస్తుంటుంది? అట్రాక్షన్ అన్న, మొత్తం మీద పబ్లిక్ రష్ కాబట్టి ఇప్పుడు ఎట్లుండాలన్నా, మొత్తం పబ్లిక్ యూత్ కాబట్టి మనం ఎంత అట్రాక్టివ్ ఉంటామో అంత అట్రాక్టివ్ వాళ్ళు కూడా అంత చూస్తుంటారు. మన 2024లో బోనాల ఆషాఢం వచ్చింది అనుకో, వీరజ్ జోషి 24 అంటేనే ఆ అంటున్నా అంటే ఊ అంటున్నా అన్నారు వాళ్ళు కూడా. అట్లా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు మీరు నార్మల్గా? మీ ఊరేగింపులతోటి కొంచెం కొరడాలతో ఇలాంటివి విన్యాసాలు సార్? ఇలాంటివి చేస్తుంటారు అంటే మనము కొరడాలతో తిప్పడము, పోతరాజు ఆడిపియడము, మన స్టెప్స్ మొత్తం చాలా మంది పబ్లిక్ తో ఆడిపోయడం వల్ల లేదు. మనం మనం అట్లా తిప్పడం కూడా మనం జస్ట్ హీరో గోళ్ళతోనే, అమ్మవారితో భక్తున్నాం కాబట్టి మనం పోతలింగంటే పోతలింగంతోనే మనం కూడా సప్లై చేసుకోవాలి, ఏమున్నా కూడా మనం. అదే అన్న, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అమ్మవారి టాటూ అయితే ఇక్కడ వేపించుకున్నావు, అంటే గత ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారన్న, ఏ ఏరియాలో చేస్తున్నారు? అంటే ఇప్పుడు వచ్చేసి మాకు ట్యాంక్ బండ్ ఫస్ట్ ఆర్డర్ అన్న, మేమేమో ఫస్ట్ ఆర్డర్ ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆర్డర్ హైదరాబాద్ బోనాల్లో ఫస్ట్ ఆర్డర్ 7th ఫస్ట్ ఆర్డర్ ఇది మనకి ట్యాంక్ బండ్ లో. మనకి హైదరాబాద్ లో బోనాలు అంటే మనకు గోల్కొండ, సికింద్రాబాద్, బల్కంపేటెల్లమ్మ ఇదొక్క ఎత్తు అయితే, ట్యాంక్ బండ్ కట్టమైజమ్మ ఇదొక్క ఎత్తు ఇప్పుడు హైదరాబాద్ లో మనకి స్టార్టింగ్ అంటే 2024లో మనకు ఇది హైలైట్ ప్రోగ్రామ్, ఇది మనం దీన్ని సక్సెస్ఫుల్ చేద్దామని వచ్చినాం. ప్రాపర్ సర్దనగర్ అన్న, తుక్కుగూడ మహేశ్వరం మండలం, సర్దనాడు చందు పోతరాజు అన్న పేరు. నా పేరు ప్రవీణ్ పోతరాజు అన్న. నా పేరు మాది వచ్చేసి నందిగిరి పడుతున్నా. అన్న ఇక్కడికి వచ్చినాక మనం అక్కడ నుంచి వచ్చినప్పుడు కానీ స్నానం వేసుకోవడం కానీ, మనం ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనం స్నానం వేసుకోవడం కానీ ఇలాంటి జరుగుతాయి. మనం ఇక్కడ వచ్చినాక మళ్ళీ శుద్ధిపరుస్తుంది ఎవరికి కాలు దొక్కకుండా, ఇట్లా మనం మేకప్ వేసుకోవడం కానీ లెన్స్ పెట్టుకోవడం చాలా పెద్ద టాస్క్ అన్న అదంతా. కానీ ఇదంతా మనం ఫేస్ టు ఫేస్ చేయాలంటే చాలా రిస్క్ అయిపోతుంది. అది మంచిగా ఉండాలి, మేము పోతరాజు అని చెప్పేసి ప్రదర్శన ఇస్తున్నారు. అంటే ఇట్లా బట్టలు లేకుండా ఇదంతా ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంటది కదా బయట, అప్పుడు మీకు ఏమనిపేదా ఇంకా దీని మీద ఇంకా? అంటే మా అమ్మడి మా అమ్ముంది కాబట్టి మేము నడుస్తున్నాం అన్న ముందు. మనతో పాటు దేవుడు మనం నమ్ముకొని మనం ముంగడికి అడిగేస్తున్నాం కాబట్టి, అది కూడా మనతో పాటు ఇప్పుడు మనం ఎట్లా ముంగడికి వెళ్తున్నామో అమ్మవారు కూడా మనతో పాటు అట్లే వెనుకొస్తుంది. 2024 ఎట్లా లేస్తున్నాం, 2024 2023 2023 ఇట్లా 2024 2020లో కూడా మనం ఇట్లే సార్, 7 8 ఇయర్స్ నుంచి సేమ్ ఇదే ప్రోగ్రామ్స్ మనకి. లేదు సార్, మనం ఫస్ట్ ఏమున్నా కూడా మనం మనం సామాన్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడ పూజ చేయగలుగుతాం అక్కడ. రీసెంట్గా 23rd 22 మనం మైసగండి మైసమ్మ తల్లి కడతాల్ అక్కడ మనం పూజ సామాన్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఈవెంట్స్ నాన్ స్టాప్గా రావడం జరుగుతుంది. ఇలాంటిది ఇక్కడ అంటే మన హైదరాబాద్లో రావడం ఫస్ట్ ఈవెంట్. గోల్కొండలో గోల్కొండ కానీ బల్కంపేటెల్లమ్మ కానీ ట్యాంక్ బండ్ కానీ ఫస్ట్ ఈవెంట్ ట్యాంక్ బండ్ ఆషాఢమాసంలో ఫస్ట్ ఆర్డర్. 3 4 మంత్స్ కంటిన్యూ నాన్ స్టాప్ రెస్ట్ కూడా ఉండదు సార్. ఖచ్చితంగా మనం ఈవెంట్స్ ఇస్తూనే ఉండాలి. అమ్మవారు మనతో పాటు ఉంటుంది. ఏమున్నా మేము ఏ టైంలో సంపాదించుకునేది ఉంటుంది. ఏదైనా ఉంటే మనకు అమ్మవారు దయ కల్పింది అనుకో, మనం కూడా అమ్మవారికి మనకు మనీ కాకుండా అమ్మవారి సేవలో ముందు నడవాలని మేము కోరుకుంటున్నాం అన్న. పోతరాజులంటే ఉట్టి కాదు. కొంతమంది భయపడుతుంటారు కదా, చిన్న చిన్న పిల్లలు భయపడుతుంటారు. అంటే అన్న మేము అమ్మవారి కోసం సేవల ముందులో నడుచుకోవాలని మేము ఇట్లా ఈ వేషధారణ ధరించినామన్న. మాకు అది ఇది చేయాలని లేదు. అంటే అమ్మవారు మాకు అండగా ఉంది కాబట్టి మేము ముందులో నడుస్తున్నాం అన్న. మేము అయితే అన్న నేను 5 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను. హైదరాబాద్ అంటే హైదరాబాద్ మొత్తం చేసుకున్నాను అన్న. ప్రోగ్రాంలు దాదాపు అంటే 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అన్న. నేను
ఆర్కెస్ట్రా అన్న నేను. ఆర్కెస్ట్రా అంటే ఇప్పటికే చూస్తే మీరు చాలా వరకు డెడికేషన్ అనిపిస్తుంది. మీ అమ్మవారి వేషం అంటే పోతరాజు వేషం అంటే పోతరాజు వేషం దానికంటే ఎక్కువగా అనిపిస్తుంది. ఈ కలర్ వేసుకోవడం, మీ డిజైనింగ్ వేసుకోవడం, ఇంకేదంటే మనకు కన్ను ఏదేమైనా అనుకున్నా కన్నుకు మాత్రం స్పెషల్గా అది ఒక వేసుకోవడం మనకు కనిపించకపోయినా ఇంతగానో మీరు చేస్తున్నారంటే చాలా గ్రేట్. అంటే మాకు అమ్మ మాకు కృపణ ఇస్తే మాకు మేము ముందు నడుస్తున్నాం అన్న, ఎందుకంటే మాకు అమ్మవారు మాకు అండగా ఉంది కాబట్టి మేము ముందు నడుస్తున్నాం అన్న. కూడా మా వస్తుంది అన్న, మా వస్తుంది మా డాడీ, డాడీ పేరు మా సాయిలు, ఫ్రమ్ సరదా నగర్, సన్ ఆఫ్ చెన్నయ్య. ఈ తోరు నుంచి మనకు డాడీ, మా డాడీకి దేవుడు వస్తాడు, మల్లన్న దేవుడు. ఓకే ఓకే, మా పేరెంట్స్ ఇంట్లో నుంచి రావడం జరిగింది. నేను నాకు డ్యాన్స్ అంటే పిచ్చి ఓ టైంలల్లా, అట్లా మా డాడీని చూసుకుని ఇంప్రెషన్ చూసుకుని మేము యాదోస్ ఆ టైంలో నుంచి మల్లన్న దేవుడు మాకు పిచ్చి, కొమరవెల్లి మల్లన్న స్వామి. అక్కడ నుంచి మనం ఇంప్రెషన్ అయింది, ఇక్కడ నుంచి మనం 2018 నుంచి మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్లో కానీ ఇక్కడ బయట మనం గుంటూరు, విజయవాడ, కరీంనగర్ ఇలాంటి ఇట్లా ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది సార్. అవును సార్, దీనికోసమే. బయట మొత్తం ధూమ్ధమా ధూమ్ధమా, హైదరాబాద్ అంటే చెప్తున్నా అంటే ఓ అనాలే, హైదరాబాద్ అంటే మనది. అమ్మవారు ఎన్నుకున్నంత ఎంతసేపు ఉన్నా అమ్మవారితోటి మా దయ, మా అడుగు, మా అంజద, అంతకుమించి ఏం లేదు. అందరూ అంటారు తాగేస్తారు, ఇట్లా చేసేస్తారు, అట్లా చేసేస్తారు అని. చేసేవాళ్ళు చేస్తుండొచ్చు, చేయని వాళ్ళ సంగతి మేము చెప్తున్నాం. ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మేము ఏం తీసుకోకుండా మేము చేస్తున్నాం అన్న, వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు చెప్పలేమన్నా.